మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డబ్బులు ఒక చోట ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి లాభం రావాలి. మంచిగా లాభం వచ్చే చోటనే ఇన్వెస్ట్ చేయాలి, తప్పులేదు. కానీ క్రిప్టో కరెన్సీ పైన ఎందుకు నమ్మకం లేదని తెలుస్తుంది అంటే, నిర్మల్లో నిన్న ఏసీపీ అవినాష్ కుమార్ ఇంటర్వ్యూ ఒకటి చూడండి, సుమన్ టీవీలో దొరుకుతుంది మీకు. సుమన్ టీవీలో ఏసీపీ అవినాష్ కుమార్ ఇంటర్వ్యూ ఉంది. క్రిప్టో కరెన్సీతో ఎలా మోసం చేస్తారో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు, క్రిప్టో కరెన్సీ వల్ల మీరు మోసపోతే ఇండియాలో కేసులు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడైతే మీ క్రిప్టో కరెన్సీ మీద వీడియోలు చేయడం మొదలుపెట్టామో అప్పటి నుంచి మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇందులో ఎక్కువ మంది మీరు తప్పు చేస్తున్నారు, ఇది క్రిప్టో కరెన్సీ మోసం కాదు అని చెప్తున్నారు. కానీ నిజంగానే మీరు మోసపోతున్నారు, మీరు భ్రమల్లో ఉన్నారు. అవాస్తవం కాదు ఇది. ఇది ఇప్పుడు తెలియదు, మీరు మునిగిన రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవాళ ఎవరైతే క్రిప్టో కరెన్సీని నమ్ముతున్నారో ఖచ్చితంగా ఏడాది తర్వాత వాళ్ళే క్రిప్టో కరెన్సీ బాధితులుగా మిగలబోతున్నారు. నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఉన్నారు, చాలామంది క్రిప్టో కరెన్సీలో మోసపోయి బయటకు వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బంధువులు చుట్టాల దగ్గర తాము మోసపోయామని గిల్టీని లేకపోతే ఆ అవమానాన్ని పొందాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మాట్లాడలేకపోతున్నారు. కానీ కొందరు బాధితులు ముందుకొచ్చారు, మాట్లాడబోతున్నారు. అతి త్వరలోనే సుమన్ టీవీలో మీరు వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూడబోతున్నారు. అయితే క్రిప్టో కరెన్సీలో ఈ మోసం ఎలా జరుగుతుంది? ఇప్పుడు యూబిట్ కాయిన్ కావచ్చు, గతంలో ఈ ఓరాకిల్ అనే ఒక కాయిన్ మార్కెట్లోకి వచ్చింది. అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది పెట్టుబడులు పెట్టారు. 2 లక్షలు, 2 లక్షల 50 వేలు, 3 లక్షలు, 100,000, 150,000 ఇలా పెట్టుబడులు పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుందని, 500 రోజుల్లో, 500 రోజుల్లో డబ్బు రెట్టింపు అవుతుందని ఆశ పెట్టారు. క్రిప్టో కరెన్సీ చాలా స్పష్టంగా ఒకసారి చూడండి, ఒక పర్సన్ నుంచి మొదలవుతుంది, ఒక పర్సన్ నుంచి మొదలై అనేక మంది దగ్గరికి వెళ్తుంది. ఆ ఒక పర్సన్ ఇతను ఎవడో క్రియేటర్ ఉంటాడు, ఈ క్రియేటర్ నుంచి సెకండ్ పర్సన్కి వస్తుంది, సెకండ్ పర్సన్ నుంచి మల్టీ లెవెల్ మార్కెటింగ్గా మారుతోంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నుంచి మార్కెటింగ్ ఇలా కిందికి పెరిగిపోతూనే ఉంటుంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో గతంలో అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలా ఈ పిరమిడ్ ఇలా పెరుగుతూ కిందికి వెళ్ళే కొద్దీ, ఇందులో జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ, ఈ కింద నుంచి వచ్చే మనీ అంతా కింద ఈ పైన ఉన్న వాళ్ళకి చేరుతూ ఉంటుంది. మీరు ఇచ్చే డబ్బులు కింద నుంచి కిందికి చైన్ పెరిగే కొద్దీ, కిందికి చైన్ వెళ్ళిపోయే కొద్దీ, ఆ చైన్లో ద్వారా వస్తున్న మనీ అంతా పైన వాళ్ళకు కొంతకాలం కమిషన్ల రూపంలో వస్తుంది, బాగా వస్తుంది, భారీ ఎత్తున వస్తుంది. రూపాయికి రూపాయి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కూడా ఇదే జరిగింది. మీరు చాలా కంపెనీలు, ఇప్పటికీ మార్కెట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో మోసం చేస్తూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలో 4,000 డిపాజిట్ చేస్తే మీకు 4,000 రూపాయల వస్తువులు ఇస్తామని చెప్తారు, మీరు 4 జాయిన్ చేస్తే కమిషన్ ఇస్తామని చెప్తారు. సేమ్ క్రిప్టో కరెన్సీలో కూడా అదే జరుగుతుంది, ఇదే పోలీసులు చెప్తారు. నిర్మల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆఫీసులో ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారు. నెల్లూరులో అనేక మంది బాధితులున్నారు. ఎమ్మిగనూరు, కడప జిల్లా ఎమ్మిగనూరులో అనేక మంది బాధితున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అనేక మంది బాధితున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కూడా అనేక మంది బాధితులు ఉన్నారు. క్రిప్టో కరెన్సీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది బాధితులు ఉన్నారు. ఎందుకు రిపీటెడ్లీ పదం చెప్తున్నానంటే, మీరు ఈ క్రిప్టో కరెన్సీలో బాధితులైతే మీరు గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. మీరు గొంతు విప్పకపోతే ఇంకొక 1,000 మంది నాశనమైపోతారు, డబ్బులు పెడతారు, మోసపోతారు. ఇప్పుడు ఇందులో డబ్బులు ఎవరికి ఉన్నాయంటే, ఫస్ట్ లెవెల్లో ఉన్నవారికి, సెకండ్ లెవెల్లో ఉన్నవారికి, థర్డ్ లెవెల్లో ఉన్నవారికి, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇది కొన్ని 100,000 మంది, 1,000 మంది, లక్షలాది మంది కిందికి వెళ్తుంది. ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది, కరీంనగర్ జిల్లా జగిత్యాల ఏరియాలో ఒక ఊరు మొత్తం ఈ క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టింది. కొందరు వ్యక్తుల్ని నమ్మి పేద బీద బిక్కి అనే తేడా లేకుండా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా నష్టపోబోతున్నారు, మోసపోబోతున్నారు. ఇది అవాస్తవం కాదు, పోలీసులు చెప్పుతున్న విషయం. క్రిప్టో కరెన్సీలో మీరు డబ్బులు పెడితే, మీకు ఒకటి చూపిస్తాను, గతంలో ఈ ఒరాకిల్ అని ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్ వచ్చింది. అందులో దాదాపు నాకు తెలిసినట్టుగానే అందులో 50,000 మందికి పైగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇదే ఈ ఒరాకిల్ డాట్ గ్లోబల్ సైట్ ఆగిపోయింది, ఇందులో ఈ వెబ్సైట్ లేదు. ఈ ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయలని వసూలు చేసింది, ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఈ సైట్ని క్లోజ్ చేసేశారు. ఈ సైట్ని మీరు గుర్తుపట్టచ్చు, ఈ సైట్ని క్లోజ్ చేసేశారు. ఈ ఒరాకిల్ అని ఈ సైట్ని
క్లోజ్ చేశారు. అందులో కొన్ని కొంపలు మునిగిపోయాయి. సాధారణంగా ఇటువంటి కరెన్సీలో ఎవరు డబ్బులు పెడతారంటే చేతుల్లో మిగులు డబ్బులు ఉన్న వాళ్ళు పెడతారు. ఒకసారి నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే కంటే, లేకపోతే వడ్డీలకు ఇచ్చే కంటే, లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే కంటే, లేకపోతే ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసే కంటే ఇటువంటి దాంట్లో పెడితే కొంత లాభం ఎక్కువ వస్తుందని ఆశించి పెడతారు. వాళ్ళకి తొలుత డబ్బులు వస్తాయి. ఇప్పుడు అదే స్టేజ్లో నడుస్తుంది క్రిప్టో కరెన్సీ. డబ్బులు వస్తాయి, కానీ తర్వాత వాళ్ళు ఆ చైన్ కిందికి వెళ్ళేసరికి ఇందులో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కాకుండా పేదవాళ్ళ దాకా వెళ్ళిపోతుంది. రోజు కూలి చేసే వాళ్ళు కూడా డబ్బులు పెట్టే దుస్థితికి చేరుతుంది. అందుకే క్రిప్టో కరెన్సీని నమ్మకండి. దీనికి లీగాలిటీ లేదు. క్రిప్టో కరెన్సీలో మోసం జరిగితే ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరి దగ్గర మొత్తుకుంటారు? సాధారణంగా మనం ఏదైనా వస్తువు చూడండి, దీనిపైన వెబ్సైట్ ఒకటే ఉంది, వీ హ్యావ్ బ్లాక్డ్ సమ్ కుకీస్ ఫర్ యూ. లేవు, పోయింది ఈ వెబ్సైట్, క్లోజ్ అయిపోయింది ఈ ఒరాకిల్ అనే వెబ్సైట్. ఇట్లాంటిదే రేపు మీకు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ చాలా సింపుల్ నాలెడ్జ్, చాలా సింపుల్గా ఆలోచించండి. అన్నీ ఉండి, అన్ని అర్హతలు ఉండి, ప్లాట్ల మీద డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే, డాక్యుమెంట్లు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటుంది, అన్నీ ఉండి ప్లాట్ల మీద పైసలు పెడితేనే మోసం చేస్తారు. కనిపించని వర్చువల్ అమౌంట్ మీద, వర్చువల్ కాయిన్స్ మీద డబ్బులు పెడితే ఏం చేస్తారు? భారతదేశంలో ఏదైనా కరెన్సీ వాల్యూ ఎట్లుంటుంది అంటే, క్రిప్టో వేరు, కరెన్సీ వేరు, ఎవరైనా ఎకనామిస్ట్ అయ్యి చెప్తారు. కరెన్సీ వాల్యూ ఎట్లుంటుంది అంటే, ఒక వస్తువుని కొనుక్కోవడానికి రూపాయి ఇస్తే ఏదో ఒక వస్తువు రావాలి, 10 రూపాయలు ఇస్తే ఒక వస్తువు రావాలి. ఆ వస్తువుది ఆ వాల్యూ ఉండాలి, 10 రూపాయల వాల్యూ. అది అమ్ముకున్నా కూడా అదే వాల్యూ ఉండాలి. దీనికి ఏ వాల్యూ లేదు. ఎవడో ఎక్కడో ఏ దేశంలోనో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, వెబ్సైట్లో కరెన్సీని క్రియేట్ చేసి దాన్ని మీరు కొనుక్కుంటున్నారు. దీంట్లో అవి మీరు కష్టపడి ఈ ఒరాకిల్ ద్వారా, మీరు కష్టపడి పడి ఈ పిరమిడ్ మోడల్ అంటాం కదా, పోలీసులు చెప్తున్నారు కదా, ఇట్లా కిందికి విస్తరిస్తూ వెళ్ళిపోతుంటుంది. ఇంత ఇంత ఏంటంటే, ఇందులో మనుషుల సంఖ్య చెరుతూ వస్తుంటుంది. ఇలా చేరుకుంటూ వస్తూనే ఉంటుంది మనుషుల సంఖ్య, ఇలా చేరుతూ వస్తూ ఉంటుంది. కింది నుంచి ఆ క్రిప్టో చైన్ కిందికి వెళ్ళే కొద్దీ అందులో అమౌంట్ ఎక్కువ కనిపిస్తుంది, ఆటోమేటిక్గా దీని వాల్యూ పెరుగుతుందంట. బిట్కాయిన్ వాల్యూ కూడా తగ్గుతుందని తెలుసుకోండి ఒకసారి. ఇప్పుడు ఏదైతే యూబిట్కాయిన్ ఉందో దాని మార్కెట్ వాల్యూ చాలా చీప్గా ఉంది, అది కూడా నష్టాల్లోకి వెళ్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి, మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు, మీ బంధువులు ఎవరో ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు, నష్టపోతారు. ఈ సంఖ్య చేరే కొద్ది అమౌంట్ ఇందులోకి పెరుగుతుంది కాబట్టి దీని వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నారు. ఈడు కొంప ముంచింది అనుకోండి, షట్ డౌన్ చేసిననుకోండి మీ కొంపలు కొల్లేరైనట్టే. ఈ మొదటి నోటి షట్ డౌన్ చేసిన అనుకోండి, దాన్ని సైట్ లేపేసిన అనుకోండి, ఈరోజు ఈ ఓరాకిల్ మనం చూసాంగా ఇప్పటిదాకా, దాన్ని మోసేసిన అనుకోండి, మీ కొంపలు కొల్లేరైనట్టే. సో క్రిప్టో కరెన్సీ పైన పట్ల జాగ్రత్తగా ఉండండి. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు మీ నెంబర్ ఇవ్వండి, మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మీ ఇంటర్వ్యూ చేసి మీ అనుభవాన్ని నలుగురికి చెప్పడం వల్ల ఇంకొక నలుగురు బచాయిస్తారు, 100 మందికి ఎడ్యుకేట్ అవుతారు, 500 మంది ఈ స్కాముల్లో ఇరుక్కోకుండా వాళ్ళ డబ్బులతో జాగ్రత్తగా ఉంటారు. క్రిప్టో కరెన్సీ మీరు మాకు మెసేజ్ పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8977014716. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 8977014716. క్రిప్టో కరెన్సీ విక్టిమ్స్ ప్లీజ్ రెస్పాండ్ టు దిస్ ఫోన్ నెంబర్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.